ఎంసీ కన్వీనర్ మహంతి సత్యం పాయింట్స్. రాష్ట్రంలో మహిళలు బహుజనులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రేపు 16వ తేదీన నిరసన చేపడుతున్నాం. జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య పాయింట్స్. రాష్ట్రంలో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ముఖ్యమంత్రి నివాసం, రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎక్కడా మహిళలకు భద్రత లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలపై, బహుజనులపై దాడులు పెరిగిపోయాయి. మాస్క్ అడిగినందుకు, మాస్క్ లేనందుకు దాడి చేసి చంపిన ఘటనలు చూశాం. శాంతియుతంగా నిరసన తెలపాలంటే అనుమతి లేదంటారు. 30 ఏళ్లు పాలించడానికి మీకేమైనా రాష్ట్రాన్ని రాసిచ్చారా? సాధ్యమైన ప్రజాస్వామ్యంలో శిరోముండనాలు ఏనాడో చూశాం. మళ్లీ వైకాపా పాలనలో చూస్తున్నాం. పౌర సమాజం స్పందించాలి. 80% ఉన్న బహుజనుల సంగతి ఏం కావాలి? 40,000 మంది కార్మికులను, రాజధాని నిర్మాణ పనుల్లో ఉన్నవారిని వెళ్లగొట్టారు. ప్రశ్నిస్తుంటాం, మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు ప్రశ్నించలేదా? ఏ సామాజిక వర్గం వారు సంతోషంగా ఉన్నారో చెప్పాలి. మట్టి, ఇసుక కొండలే మాయమైపోతున్నాయి. ఎవరు తింటున్నారు? ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మే 16న అన్ని సంఘాలతో కలిసి నిరసన దీక్ష చేపడుతున్నాం. దిశ అనేది చట్టం కాదు, యాప్ మాత్రమే. దాన్ని పక్కన పెట్టి ఇప్పటికైనా చర్యలు చేపట్టండి. ఈ రాష్ట్రాన్ని కాలకేయుల పాలన నుంచి కాపాడడానికి ప్రజలంతా ఏకం కావాలి. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో 800 మహిళల మీద అత్యాచారాలు జరిగింది. 640 దళిత ఎస్సీ ఎస్టీ బీసీల మీద దారుణాలు జరిగినాయి. ఏనాడు శిరోముండనాలు? ఓనా చిన్నతనంలో 5 ఏళ్ల క్రితం చూశా. ఈనాడు శిరోముండనం పోలీస్ స్టేషన్ లో పోలీసుల సమక్షంలో శిరోముండనం చేస్తారా? ఇసుక ట్రాక్టర్ కట్టుకున్నాడని, మద్యం ధరల మీద ప్రశ్నించాడని ఓం ప్రకాష్ ని ఆత్మహత్యలా చేసేలా చేస్తారా? ఆలోచించండి. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, సార్ మీరు ఇలా కూర్చుంటారు కదా, కాస్త ఇలా గుండె మీద చేసి పెట్టుకుని ఆలోచించండి. మీరు మా మేనమామ, మా దళిత ఉద్ధారకుల, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని అభివృద్ధి చేసే వాళ్ళేనా? ఆలోచించండి. కేవలం రోజుకిచ్చే 30 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలతో జీవితాల్లో మౌలిక మార్పులు వస్తాయా? రాష్ట్రం తిరగబడుతుంది అభివృద్ధిలో. మేము చెప్తున్నాం, అమరావతి భోజనం చేసినా ఓ పక్క రాజధాని రక్షించుకోవడం కోసం పోరాటం చేశాం, విశాఖ స్టీల్ కోసం పోరాటం చేశాం, ప్రత్యేక హోదాలో భాగమయ్యాం, విభజన హామీలలో భాగమయ్యాం, రాష్ట్ర ప్రగతిలో భాగమయ్యాం. తప్పనిసరిగా పౌర సమాజం స్పందించాలి. పౌర సమాజం స్పందించి తీరాలి అంటున్నారు ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్న పాత్రికేయ ముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రం మీదేనా? 2 కులాల, 2 వర్గాల ఏనుకుంటే 85% కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, మేమేం కావాలి? 40,000 మంది కార్మికులు పనిచేస్తున్న రాజధాని నుంచి ఎల్లగొట్టాలే. ఐస్ క్రీమ్ అమ్మింది ఎవరు? ఉప్పు చేపలు అమ్మింది ఎవడు? నీళ్ళ డబ్బాలు అమ్మింది ఎవడు? రంగులేసింది ఎవడు? సీలింగ్ చేసింది ఎవడు? మా ఉపాధి మీద పుట్టబట్టి మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడు పేరు చెప్పారు. ఈరోజు కూడా న్యాయస్థానం అంతా అపూర్వమైన తీర్పులు ఇచ్చినా కూడా కించిత్తు మనసు లేకుండా రాజ్యాంగ వ్యవస్థలను కాలదండి మీరు ముందుకెళ్తున్నారు. ఇది ధర్మమా? ఇది ప్రజాస్వామ్యమా? మేము అడుగుతున్నాం. మీకు రాజకీయ కక్షలుంటే, కార్పణ్యాలుంటే నిలబడండి, బలి తీసుకోని మరి. కానీ ప్రజలతో, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తులతో, ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో యుద్ధం లేని మాట ప్రశ్నిస్తాం. మీరు గడప ఎడకొస్తే గడపలో ప్రశ్నిస్తాం.